చినుకు పడితే చాలు అక్కడ ఉన్న ఇల్లు జలమయం కావాల్సిందే, మబ్బు పడితే చాలు అక్కడ స్థానిక కుటుంబాలు బెదిరిపోవాల్సిందే. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలో మాలపాడు పంచాయతీలో సుమారు 3 దశాబ్దాల క్రితం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అధికారులు గృహాలు నిర్మించారు. అయితే పంచాయతీ ఆధునీకరణలో భాగంగా అక్కడ సిమెంట్ రోడ్లు రావడంతో ఎప్పుడో నిర్వహించిన గృహాలు పల్లమయ్యాయి. కొద్దిపాటి వర్షానికి రోడ్డుపైన నీరు నేరుగా ఇంట్లోకి చేరుతోంది. వానాకాలం వచ్చిందంటే చాలు అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాలకు నిద్ర పట్టదు. సుమారుగా 30 కుటుంబాల వరకు వర్షపు నీటి ముప్పులో కాపురం చేస్తూ నానా యాతన పడుతున్నారు. సుమారు 7 నెలల క్రితం గ్రామంలో మురుగు కాలవను నిర్మించేందుకు డ్రైన్లు తవ్వారు. తవ్విన మట్టి తవ్వినట్టే వదిలేసిపోయారు. దీంతో వర్షపు నీరు బయటకు వెళ్ళే దారి లేక సుమారు 30 కుటుంబాల వారు వాడుక నీరు వర్షపు నీరు గృహం లోపల పోటెత్తడంతో నరక యాతన అనుభవిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా మా గృహాలకు నీరు రాకుండా మురుగు కాలవలు బాగు చేసి మమ్మల్ని కాపాడాలని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. ఒకవైపు కరోనా విజృంభిస్తుంది, మరోవైపు తొలకరి వర్షాలు కురుస్తున్న తరుణంలో పారిశుద్ధ్య పనులను సక్రమంగా లేకపోవడంతో బ్లీచింగ్ పౌడర్లు జల్లకపోవడంతో దోమల ద్వారా మలేరియా డెంగ్యూ వ్యాధులు ఈగల ద్వారా కలరా మొదలైన వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించి ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాల్పడండి మాది ఓనర్ సుబ్బారావు. మేము ఈ గ్రామ పంచాయతీలో కానీ ఏం కానీ మాకు సహకారం చేస్తలేదు. డ్రైనేజీలు తవ్వేశారు, తవ్వేసి మధ్యంగా ఆపేశారండి. 7 నెలలు సుమారు అయిపోతుంది, ఇంట్లోకి నీరు వెళ్ళిపోయిందండి. ఈ రోజు ఇంకా వర్షాకాలం ముందు ముందు మూడు వర్షాలు వచ్చిన విధంగా ఉందండి. నీరు వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. డ్రైనేజీలు మధ్యంగా ఆపేసేసి వెళ్ళిపోయారండి. మాకు వర్షాకాలం 4 నెలలు కూడా మీరు ఎవరు చేస్తారని మేము ఆశిస్తాం. అధికారులు మాత్రం ఏం పట్టించుకోవట్లేదండి. ఈ వారెంట్ గారు చెప్పామండి, వారెంట్ గారు కూడా ఫోన్ చేసి చెప్తానన్నారు కానీ ఇప్పుడు చూడలేదండి. మోకాళ్ళ లోతు నీరు ఉందండి మా ఇంట్లోని. అధికారులు కూడా పట్టించుకుంటలేదండి. వాళ్ళ కొరకు స్పందించి చెప్పమని మీకు మనవి చేస్తున్నామండి. ఈ డ్రైనేజీలు తవ్వి ఎన్ని నెలలు అయిందండి బాబు? మాకు ఇలాగ దోవల్లో ఈ నీళ్ళు దోవలు ఆయాలి. ఆ దోవలు మా పిల్లల మీద ఆలుతుంటే వారి పిల్లలకు ప్రాబ్లం అవుతుందండి. మరి వారండీలు పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు. మా భర్తీ చేసింది మరి నాలనిపోయింది. పల్లా ఉన్నాయి ఇంట్లోకి ఏమో లోనకి వెళ్ళిపోతుంది నీరు. మా భర్తీ ఎవరో పట్టించుకోవట్లేదు. అధికారులు తవ్వేసి వెళ్ళిపోయారు అంతే అండి. దైవులు తవ్వేసి వెళ్ళిపోయారండి. నీరు ఎక్కి వెళ్ళడానికి లేదండి. పిల్లల్లోకి వచ్చేసిందండి. మరి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇంకా వర్షాకాలం లేదండి. నాలుగేళ్ళు మేము ఏం చేయండి? ఈ దైవలు వేయకపోతే మేము ఇక్కడ ఉండలేదండి. ఈ ఊరు విడిపెట్టి ఎక్కడికో బయటకు పోవాల్సి వస్తుందండి. మరి చాలా ఇబ్బందిగా ఉన్నారండి. మాకు అధికారులు ఏమి పట్టించుకోవట్లేదండి. వాళ్ళు ఉండడం చూసుకుని వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదండి. ఎవరు పట్టించుకోకపోతే మేము ఏం చేయకుండా మేము అక్కడ